మొక్కల నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి. 9201717550. రెండవసారి నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా ధర్మపురి అరవింద్ గెలుపొందారు. భారీ సార్ చెప్పండి, నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా రెండవసారి గెలుపొందారు, ఎలా ఉంది? ఎట్లుంటది అంటే భారీ మెజార్టీతో గెలుపొందారు మీరు? ప్రజలు భారతీయ జనతా పార్టీకి పెద్ద ఎత్తున ఆశీర్వదించడం చాలా సంతోషంగా ఉంది. అందరికీ ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేస్తే ఏంటంటే, ఇది భారతీయ జనతా పార్టీ యొక్క టీం విజయం. ఇది ఇందూరు పార్లమెంటు, ఇక్కడ టీం స్పిరిట్ తోటి ఓట్ మనము ఎన్నికలు కొట్లాడినాము. ఇక్కడ ఉన్న నాయకులు, బూత్ స్థాయి నా కార్యకర్త సోదరులు, మండల అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే అభ్యర్థులు, శక్తి కేంద్రాలు, వివిధ మోర్చాల నాయకులు, వీళ్ళందరూ కూడా అభ్యర్థి కంటే ఎక్కువ కష్టపడ్డారు. దిస్ ఈజ్ అ టీమ్ విక్టరీ. నిజామాబాద్ పార్లమెంట్ విక్టరీ ఇస్ అ టీమ్ విక్టరీ. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి కూడా బలమైన అభ్యర్థి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న అందరు అభ్యర్థులలో హైలీ రిగార్డెడ్ అభ్యర్థి. కాబట్టి ఇక్కడ ముస్లింల సంఖ్య కూడా ఎక్కువ. ఉత్తర తెలంగాణలో మీకు అన్ని పోల్చుకున్నట్టయితే హైదరాబాద్ బయట, స్పిన్ సిటీస్ బయట అత్యధిక ముస్లిం ఓట్లు ఉన్న నియోజకవర్గం ఇది. ఇక్కడ ఇంత భారీ విజయం సాధించినామంటే అది ఒక టీం వర్క్ ద్వారానే సాధించినట్టు మూర్తులకి నేను పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. 130,000 అధిక మహిళలు పురుషుల కంటే ఓటింగ్లో పాల్గొని నరేంద్ర మోడీ గారికి ఆశీర్వదించడం హైలైట్ ఈ ఎన్నికల్లో. యువత అయితే ఎట్లా భారతీయ జనతా పార్టీ, ఎన్ఆర్ఐలు అయితే ఎట్లా మోడీ పరివారమే, రైతాంగం కూడా మొత్తం పసుపు రైతులైతే 93,000 ఓట్లు వాళ్ళేసుకున్నారు లాస్ట్ టైము. ఈసారి మాకు వస్తేటట్టు మేము పనిచేసుకుంటామని గత 5 ఏళ్ళు చెప్పిన, ఇవాళ వాళ్ళ ఓటంతా కూడా మాకు టర్న్ అయింది. రానున్న కాలంలో కూడా ఈసారి మాకు ఓటు వేయకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వాళ్ళ ఓటు రాబట్టడమే పనిగా, ప్రజల అటువైపు మొగ్గు చూపిన వాళ్ళ మనసు గెలుచుకునేటట్టు కూడా సుమారు ఎన్ని ఓట్లు వచ్చినాయో కాంగ్రెస్కి 4 లాక్స్ అలా 2 లక్షల పైన హిందూ ఓట్లు కూడా ఉన్నాయి అందులో. సో అటువంటి వాళ్ళ మనసు గెలుచుకోవటం కూడా పనిగా మేము పనిచేస్తాం. రానున్న కాలంలో మరింత భారతీయ జనతా పార్టీని పెంచుతాము. రానున్న లోకల్ బాడీ ఎన్నికలు టోటల్గా కైవసం చేసుకునేటట్టు పనిచేస్తాం. నిజామాబాద్లో ఒకటి పెండింగ్ ప్రాజెక్ట్ ఉంది, దాన్ని కేంద్రం ద్వారా తెరిపించేదానికి ప్రయత్నం చేస్తారా? నిజాం షుగర్ ఫ్యాక్టరీ రేపు మీరు డిక్లేర్ చేయండి, ఎంత కమ్ముతారు? ఎల్లుండి కొనటోళ్ళు వస్తారు. సుదర్శన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? 200 మంచే బదులు 200 పంచి చిల్లర రాజకీయాలు చేసే బదులు షుగర్ ఫ్యాక్టరీ తెరిపించే పని చేసుకోవాలి. పెద్ద మనిషి ఇంత వయసులో 200 వస్తారా అండి ఓటుకి? ఇదే రాజకీయం ఈ వయసులో? మేము యువకులము ఓడితే ఓడతాం, గెలిస్తే గెలుస్తామని పైసలు వంచేది లేదని కొరటాలు కొట్లాడినాం. నువ్వు ఈ వయసులో చేసే పనే అది, ఇదేనా నీ రాజకీయం? ఇదే నువ్వు నేర్పించేది వచ్చే తరాలకి? నీకే కారు మీద బుగ్గ కావాలి, నీకే కారు కింద సైరన్ కావాలి, నీకే పదవులు కావాలి. 200 మంచుడు ఏందండి? ఇస్ ఇట్ నాట్ చీప్ పాలిటిక్స్ కన్సిడరింగ్ హిజ్ ఏజ్? డిస్గస్టింగ్ ఎమ్మెల్యే బోధన్స్ ఎమ్మెల్యే. మొత్తంగా చూసుకోవచ్చు నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా భారీ విజయంతో గెలుపొందారు నిజామాబాద్ బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్. అయితే గతంలో ఇది రెండోసారి గెలుపొందడం విశేషం, ఎందుకంటే గతంలో ఆయన చెప్పిన విధంగా పసుపు రైతుల కోసం ఏదైతే ఇచ్చిన అంశాలు ఉన్నాయో పసుపు రైతుల కోసం ఆయన తెచ్చిన పసుపు బోర్డు అంశం కానీ, నిజామాబాద్ జిల్లా పార్లమెంట్ పరిధిలో ఉన్న అత్యధికంగా హిందూ ఓటర్లు ఉన్నారు, హిందూ ఓటర్లందరూ కూడా నాకు ఓటేశారు. మరికొంతమంది ఎవరైతే ఓటు వేయారో వాళ్ళందరి మనసు గెలుచుకొని మరోసారి మూడోసారి విజయం దిశగా నేను ప్రయత్నం చేశాను. ఇప్పుడు రెండోసారి గెలిపించిన ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. అదేవిధంగా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్న పెండింగ్ పనులన్నీ కూడా నిజామాబాద్ ప్రజలకు తీర్చి నేను మరోసారి గెలుపు దిశగా ప్రయత్నాలు చేస్తానని చెప్పి చెప్తున్నాను. నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా గెలుపొందిన, బీజేపీ నుంచి గెలుపొందిన ధర్మపురి అరవింద్. ఇది ఇక్కడ పరిస్థితి. క్యాంపస్ అజీంతో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.